ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఎంత కోపం వచ్చినా ఎవరిని ఏమనుకుంటా ఇంటికి వచ్చేస్తాడు. కానీ పడుకునే ముందు రామకోటి రాసుకున్నట్టు రోజు రాసుకుని పడుకుంటాడు. శనివారం పొద్దున్నే లేస్తాడమ్మా, ఆ రాసుకున్న వాళ్ల మీద ఇంకా కోపం ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు చూసుకుంటాడు. తగ్గిపోయిందనుకోండి హ్యాపీ, వాళ్ళ పేర్లు కొట్టేస్తాడు. తగ్గకపోతే వాళ్ల పేర్లు రౌండ్ చేసుకుంటాడు. ఒక్కసారి ఆ పేరు రౌండ్ చేసుకున్నాడు అంటే వాళ్ళంతు చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలాగైనా వెళ్తాడు. మీకు యముడు చిత్రగుప్తుడు గురించి తెలిసే ఉంటుంది, వాళ్ళిద్దరూ స్ప్లిట్ పర్సనాలిటీలా ఒక్కడిలోనే ఉంటే నార్మల్గా నా అనుకునే వాళ్ళకి ఏమైనా జరిగితే మన కోపం వస్తుంది. కానీ మా వాడికి వాడి కోపాన్ని బట్టి నానే ఆ బంధుత్వం ఏర్పడుతుంది. ఏం గాడండి, ఏం గాడు, కానీ జరిగింది విన్నాక నాకు కోపం వచ్చింది. నాకు కోపం వచ్చిందంటే వీడు నావాడు, ఇది నా సమస్య, నాకు కూడా ఒక అలవాటు ఉంది. మీ అందరికీ వారానికి 7 రోజులు, నాకు ఒకటే రోజు శనివారం. ఏ సరిపోదా, పేలిపోద్ది, పోతారు మొత్తం పోతారు. గొడవ మీకు నాకు అయితే అమ్మాయిని ఎందుకు టచ్ చేశారా? వారంలో ఒక్కరోజే కోపం చూపించమని ఆ అమ్మ నాతో ఒట్టేయించుకుంది, అందుకే శనివారం. శనివారం మాత్రమే నా కోపం వచ్చింది. నా కోపం వచ్చిందంటే నా కోపం వచ్చిందంటే అది నా సమస్య. వాడి పేరేమన్నావు? దయ్యా. దయ్యా పురాణిజమాని వినక సునామకేక రాక్షసరేతాత భూలోకంకు పోత్సత ఇసీలియ శ్రీకృష్ణ సత్యభామకి సద్మిల్ కరుసే ఆర్డాలా. మిస్ అవ్వదు, మిస్ అవ్వనివ్వను. వాడు ఒకడి మీద కోపం వస్తే ఇంకోటి మీద చూపించే రకం కాస్తా. కోపం వచ్చిన దగ్గర నుంచి ఆ పేరు రాసుకుని ఒకటికి 10 సార్లు ఆలోచించి అప్పటికీ వాడి కోపం కరెక్ట్ అనిపిస్తే ఆ శనివారం ముహూర్తం పెట్టే రకం. అదెవడైనా సరే ఆ రోజు పబ్లో వాడి 2 కళ్ళే చూశారు, ఇప్పుడు 3వ కన్ను చూస్తారు. శివతాండవమే. సరిపోయింది. లైఫ్లో యాక్షన్ ఉంది, ఇమోషన్ ఉంది, సస్పెన్స్ ఉంది, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఒక్క రొమాన్స్ తప్ప. నన్ను చూస్తే నీకెప్పుడు ఏమనిపించలేదా?